పని గంటల తగ్గింపు ఓటు హక్కు పని ప్రదేశంలో సౌకర్యాల కల్పన కోసం పురుషులతో సమానంగా వేతనం కోసం నాడు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట యోధురాలు క్లారా జేటికల్ స్ఫూర్తితో నేడు బీజేపీ పాలనలో మహిళలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. శనివారం సిరిసిల్ల బీవై నగర్లో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ జిల్లా సదస్సు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐదువారి జిల్లా అధ్యక్షురాలు సూరం పద్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు వచ్చారు. మహిళలంటే అన్ని మతాలు ద్వితీయ శ్రేణి పౌరురాలుగా అణిచివేశాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముడు నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవానికి, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కానీ పిలవకుండా అవమానించడం దేశం కల్లారా చూసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, ఐదువా జిల్లా కార్యదర్శి కోడం రమణ, జవ్వాజీ విమల, ఐదువా సీనియర్ నాయకులు లక్ష్మీ, ఐదువా నాయకురాలు సులోచన, శారద, గాయత్రి, గీత, లక్ష్మి, పూజ, నర్సవ్వ, సిటి నాయకులు గణేష్, నక్క, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ పార్లమెంట్ లో 33% రిజర్వేషన్ బిల్లు పెట్టింది. 456 పార్లమెంట్ సభ్యులకు గాను 454 మంది దాన్ని ఆమోదించారు. కానీ బీజేపీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటు బ్యాంకును క్యాప్చర్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్దితోటి పెట్టినటువంటి బిల్లు లాగానే కనిపిస్తుంది. ఇవాళ మహిళలంటే చిన్న చూపు చూసేటువంటి ఒక సంస్కృతి నుంచి విడనాడాలి. మహిళా సమానత్వం కోసం అన్ని రాజకీయ పార్టీలు చొరవ చేయాలి. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ పార్టీలకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఇవాళ 33% కాదు 50% రిజర్వేషన్ సీట్లు కేటాయించండి చూద్దామని చెప్పేసేటువంటి పద్దతులలో ఆలోచిస్తున్నాం. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లను కుట్రనిద్దాం, ఎదగనిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం, ఆడపిల్లని ముందుకు తీసుకొద్దాం, పురుషులతో పాటు సమానంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం.